हेलो फ्रेंड्स वेलकम टू भरत स्टॉक्स टिप्स नेनु मी भरत फ्रेंड्स ऑलरेडी थंबनेल चूशारु कदा सो ई रोज वच्चेसरिकी ई वीडियोलो मीकु ओक सिंपल स्ट्रेटजी गुरिंचि चेप्पबोतुन्नानु चाला सिंपल स्ट्रेटजी अनि चेप्पोच्चु मीरु एनी सेगमेंट लो मीरु इंडेक्स ऑप्शंस लो अयिना ईक्विटी कैश सेगमेंट लो अयिना ఆర్ మీరు కమోడిటీ ఎనీ సెగ్మెంట్ లో అయినా ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుని ఇంట్రాడే పర్పస్ ట్రేడింగ్ చేయొచ్చు సో చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ టైం ఫ్రేమ్ తో ఈ స్ట్రాటజీతో ట్రేడింగ్ చేయొచ్చు ఈ వీడియో చూశాక మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా సో మా ఛానల్ ని ఆర్ మా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ ప్రతి వీక్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం సో అవి మీరు మిస్ అవ్వదంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా సో నేను వచ్చేసరికి నా అబ్స్ట్రాక్ట్ అకౌంట్ లో చెప్పబోతున్నాను ఫస్ట్ వచ్చేసరికి మీకు బ్యాంక్ నిఫ్టీ అండ్ నెక్స్ట్ నిఫ్టీ అండ్ ఆల్సో నెక్స్ట్ స్టాక్ లో కూడా చెప్పబోతున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అన్నమాట ప్లెయిన్ చార్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను నార్మల్ క్యాండిల్ క్యాండిల్ టైప్ ప్లెయిన్ చార్ట్ లో నార్మల్ క్యాండిల్ హేకినాష్ కన్వర్ట్ చేసుకుంటున్నాను చూడండి హేకినాష్ కన్వర్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టూ ఇండికేటర్స్ నేను ప్రీవియస్ స్ట్రాటజీ ప్రీవియస్ వీడియోలో కూడా ఒక స్ట్రాటజీ చెప్పాను సో ఆ ఇండికేటర్సే యాడ్ చేస్తున్నాను మూవింగ్ యావరేజ్ సో ఫైవ్ మూవింగ్ యావరేజ్ టైప్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ యాడ్ చేసుకోండి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఫోర్టీన్ ఇది సో ఫోర్టీన్ సో కలర్ చేంజ్ చేసుకోండి మనకు కొంచెం क्लियर इंडिकेशन पर्पस सो डन सो सिंपल स्ट्रेटजी फ्रेंड्स सो टाइम फ्रेम वर की थ्री मिनट्स टाइम फ्रेम सो ने सो ई रोज ओपनिंग फर्स्ट कैंडल फर्स्ट थ्री मिनट्स कैंडल ओपनिंग एंड हाई दर नैन ट्रेंड लाइन्स ड्रा चाहान चूँ सो ई रोज ओपनिंग कैंडल कदा इकडे सर की नैन ट्रेंड लाइन्स ड्रा चाहान ओपनिंग लो दर सो इध फस्ट थ्री मिनट इधा कैंडल सो इकोचे सर की फस्ट थ्री मिनट हाई एंड लो दर ट्रेंड लाइन ड्रा चाहान सो इध फ्रेंड्स फस्टे टू इंडिकेटर्स ऐडा अंड नैक्स्ट फस्ट थ्री मिनट कैंडल हाई एंड लो अंटे ओपन एंड ओपनिंग का फस्ट थ्री मिनट्स क्लोजिंग एंड ओपनिंग एंड क्लोजिंग दर रू ट्रेंड लाइन्स ड्रा चा सो इकोचे सर की स्ट्राटी एला हेल्पुल एला यूज चेयचो चपेबो सो इक चूँ फ्रेंड्स फस्ट इंडिकेटर फस्ट थ्री मिनट्स इंडिकेटर कस्टे सर की मन की फाइव मूविंग एवरेज क्रॉसओवर मन क्रॉसओवर फस्ट चूड़ी फाइव मूविंग एवरेज क्रॉसओवर फोर्टीन मूविंग एवरेज डाउन साइड क्रॉसओवर एंड आल्सो थ्री मिनट्स कैंडल इगो फर्स्ट थ्री मिनट्स कैंडल लो कदा लो ब्रेक दीन किंद ओपन लो बिलो ओपन अंटे नेक्स्ट कैंडल अक्कड़ सेल पोजिशन्स तीसुकोवाली चूशारु कदा सो इला इदि ब्रेक दीन कंटे किंद लो कावाली अंड आल्सो इक्कड क्रॉसओवर जरिगिंदि कदा सो इक्कड सेल पोजिशन सेल सिग्नल अन्नमाट ई पोजिशन बैंक निफ्टी अयिते मीरु पुट ऑप्शन तीसुकोवच्चु ई लेवल्लो ए लेवल्लो मन क्रॉसओवर जरिगिंदि मन की कैंडल मन की लो कंटे बिलो ओपन कावाली अंड क्रॉसओवर जरिगिन तर्वात ई पोजिशन 36790 लेवल उंदि कदा अंटे मीरु 36600 आ लेवल मीरु पुट ऑप्शन तीसुकोवच्चु अंड नेक्स्ट ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది బట్ మనం తీసుకోము ఇక్కడ వచ్చేసరికి ఏ లెవెల్ లో మన మళ్ళీ ట్రెండ్ రివర్సల్ అయ్యి ట్రెండ్ రివర్సల్ అయ్యి ఇక్కడ రివర్స్ అయ్యింది సో మనకి డే క్యాండిల్ ఉంది కదా ఇది ఉంది కదా ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ ఉంది కదా సో లో బ్రేక్ అయ్యి క్యాండిల్ ఓపెన్ అవ్వాలి అండ్ ఆల్సో ఇక్కడ ఎక్కడన్న క్రాస్ ఓవర్ ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ అయ్యింది కదా సో క్రాస్ ఓవర్ అనేది ఒకవేళ దీనికంటే ఎబో లో కంటే ఎబో క్యాండిల్ ఓపెన్ అయిందంటే మీరు కాల్ ఆప్షన్ బై ఆప్షన్స్ తీసుకోవచ్చు సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ లైన్ చూడండి మనకి డే ఫస్ట్ హై ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్ నుంచి మళ్ళీ రివర్సల్ లైన్ చూడండి ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది సో రివర్సల్ అయ్యి క్రాస్ ఓవర్ జరిగింది అంటే మిడిల్ లో ఇక్కడ సేల్ పొజిషన్స్ తీసుకోవచ్చు సో ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్ యొక్క లో అప్ సైడ్ క్రాస్ ఓవర్ రివర్సల్ అయ్యి
మళ్ళీ పైకి వెళ్ళింది అండ్ ఆల్సో ఈ పొజిషన్స్ లో 5 మినిట్స్ అండ్ 14 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయింది. సో ఇలా క్రాస్ ఓవర్ అయ్యి అండ్ ఆల్సో ఈ లోని బ్రేక్ చేసి అప్ సైడ్ ఓపెన్ అయిందంటే బై పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్ సో చూశారు కదా. సో ఇలా ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది బట్ వెయిట్ చేయండి, ఈ లోన్ బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయండి. ఇక్కడ క్రాస్ ఓవర్ సిగ్నల్ ఇచ్చింది సేల్ చేయమని, బట్ ఇక్కడ ఈ లోని ఫస్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్ యొక్క లోని ఈ ఓపెనింగ్ క్రాస్ ఓవర్ చేసిందంటే మీరు సేల్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ, మీకు అర్థమైంది అనుకుంటా. సో చాలా సింపుల్, మీకు ఎంత సింపుల్ స్ట్రాటజీయో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఎలా సేల్ చేయాలో ఫస్ట్ మీకు 14 మూవింగ్ యావరేజ్, 5 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కావాలి. అండ్ నెక్స్ట్ మనకు ఫస్ట్ 3 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క హై అండ్ లో ఓపెనింగ్ క్యాండిలే, ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ఫస్ట్ క్యాండిలే 3 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో దగ్గర ట్రెండ్ లైన్స్ డ్రా చేయాలి. సో మనకి ఇక్కడ చూడండి, ఈ లెవెల్లో మనకి క్రాస్ ఓవర్ చేయలేకపోయింది. సో రివర్సల్ అయింది చూడండి, హైని క్రాస్ ఓవర్ చేయలేక రివర్సల్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరిగింది. సో సేల్ పొజిషన్ సేల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ మళ్ళీ సేల్ సిగ్నల్, ఇక్కడ నుంచి రివర్సల్ అయింది, లో నుంచి లో వెళ్ళి బ్రేక్ చేయలేక మళ్ళీ రివర్సల్ అయింది. ఈ లెవెల్లో క్రాస్ ఓవర్ జరిగింది అప్ సైడ్. సో ఇలా ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ. సో ఇక్కడ బ్రేక్ చేసి డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చి బ్రేక్ చేసిన సేల్ పొజిషన్స్ తీసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ బై పొజిషన్, ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి లో వెళ్ళింది, మళ్ళీ బై ఎప్పుడు పొజిషన్స్ తీసుకోవాలి బై పొజిషన్స్. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది బట్ వెయిట్ చేయండి, ఈ లోని అప్ సైడ్ బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయండి. ఈ మన ఈ క్యాండిల్ 3 మినిట్స్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్. సో బై పొజిషన్స్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ, ఇది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మీకు నిఫ్టీలో కూడా వచ్చేద్దాం 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో 3 మినిట్స్ ఫస్ట్ వచ్చేసరికి ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం. సో నిఫ్టీ యొక్క ఫస్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, దాని హై అండ్ లో. సో ఫస్ట్ 3 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క హై అండ్ లో దగ్గర ట్రెండ్ లైన్ డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్. సో చూపెట్టానుగా ప్రీవియస్, సేమ్ అవే ఇండికేటర్ సెట్ చేసుకొని మూవింగ్ యావరేజ్ 5 తీసుకోండి. టైప్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసరికి సేమ్ మూవింగ్ యావరేజ్ 14 తీసుకోండి. టైప్ వచ్చేసరికి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. కలర్ వచ్చేసరికి మీరు మనకి ఎందుకంటే డిఫరెంట్ క్రాస్ ఓవర్ క్లియర్ అది వెళ్ళడానికి బ్లూ క్రాస్ ఓవర్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీవియస్ మీకు బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఇవే ఇండికేటర్స్ యాడ్ చేశాను కదా, 5 మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ 14, సేమ్ ఇక్కడ కూడా మీకు నిఫ్టీలో కూడా అవే యాడ్ చేశాను. అండ్ ఆల్సో ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేశాను చూడండి ఫస్ట్ 3 మినిట్స్ యొక్క. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది బట్ వెయిట్ చేయండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది కదా వెయిట్ చేయండి. ఇక్కడ ట్రెండ్ డే యొక్క 3 మినిట్స్ యొక్క లోని బ్రేక్ చేసిందంటే సేల్ పొజిషన్స్ తీసుకోండి. ఇలా బ్రేక్ చేసి బిలో ఓపెన్ అయిందంటే క్యాండిల్ సేల్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అండ్ బై పొజిషన్స్, సో ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది బట్ క్యాండిల్ ఎబో ఓపెన్ కాలేదు. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగి ఈ క్యాండిల్ ఎబో ఓపెన్ అయింది కదా, మనకి డే లో యొక్క బ్రేక్ చేసి ఎబో ఓపెన్ అయిందంటే బై పొజిషన్స్ తీసుకోండి. సో ఇలా, సో ఇన్ బిట్వీన్ లో అండ్ హై అండ్ లో మధ్యలో క్రాస్ ఓవర్ జరిగితే పొజిషన్ ఇక్కడ సేల్ పొజిషన్స్ తీసుకోవచ్చు. చూసారా ఇన్ బిట్వీన్ ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది సేల్ పొజిషన్. సో ఇక్కడ వరకు మళ్ళీ లోన్ బ్రేక్ చేయలేకపోయింది. లోన్ ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ చేయాలి, బ్రేక్ అంటే ఎలా, మనకి ఖచ్చితంగా ఎబో లైన్ ఫామ్ కావద్దు, క్యాండిల్ బిలోనే క్లోజింగ్ వచ్చేసరికి బిలోనే ఉండాలి, లో బిలోనే ఉండాలి. సో మళ్ళీ ఇక్కడ ఎబో సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎబో అయింది అండ్ ఆల్సో క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ బై పొజిషన్స్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి పైకి వెళ్ళింది, హై వెళ్ళింది, హై అండ్ బ్రేక్ చేయలేకపోయింది 3 మినిట్స్ క్యాండిల్ ఒక హ్యాండ్ బ్రేక్ చేయలేక మళ్ళీ రివర్సల్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది సో సేల్ సిగ్నల్. సింపుల్ స్ట్రాటజీ. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డే యొక్క చెప్పాను కదా, డే యొక్క 3 మినిట్స్ క్యాండిల్ యొక్క డే హై 2 ట్రెండ్ లైన్ డ్రా చేసి
నెక్స్ట్ మనం మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ సో బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు డే హైలైట్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు అండ్ ఈ ట్రెండ్స్లో ఎక్కడైనా క్రాస్ ఓవర్ జరిగితే పొజిషన్స్ తీసుకోవచ్చు బ్రేక్అవుట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినా పొజిషన్స్ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అప్ సైడ్ మళ్ళీ రివర్సల్ అయినప్పుడు ఇన్ బిట్వీన్ క్రాస్ ఓవర్ జరిగేదాకా వెయిట్ చేయండి సో ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అండ్ నెక్స్ట్ స్టాక్లో కూడా చూద్దాం ఇది బీ సాఫ్ట్ స్టాక్ ఒక స్టాక్ सो कैंडल टाइप वर की नाश पेटा सो चुद इधु फस्ट थ्री मिनट ट्रेंड लाइन ड्रा चेद सो डे फस्ट ओपनिंग थ्री मिनट कैंडल या हाई लो दर ట్రెండ్ లైన్ ట్రా చేశాను అండ్ నెక్స్ట్ సేమ్ ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్ ఫైవ్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కలర్ సేమ్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఫోర్టీన్ మూవింగ్ యావరేజ్ టైప్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ పెట్టుకోండి సారీ వెయిటెడ్ పెట్టుకోండి ఇది అండ్ కలర్ కొంచెం చేంజ్ చేసుకొని మనకి ఇండికేషన్ పర్పస్ సో ఇది ఫ్రెండ్స్ ఇది ఈరోజు సో ఫస్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్ హైలో దగ్గర నేను ట్రెండ్ లైన్స్ డ్రా చేశాను ఇది డిలీట్ చేయండి సో క్రాస్ ఓవర్ సో మనకి ఎక్కడ క్రాస్ ఓవర్ కోసం వెయిట్ చేయండి సో దీన్ని బ్రేక్ చేసింది బ్రేక్ చేసి క్యాండిల్ ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది సో మనం బై పొజిషన్స్ తీసుకుంటాం అండ్ సేల్ సిగ్నల్ ఈ ఏరియాలో సేల్ సిగ్నల్ ఇచ్చింది బట్ మనం బిఫోర్ దీన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళాలన్నమాట సో మనకు క్లియర్ ఇండికేషన్ మనకి ఇక్కడ చూడండి క్లియర్ ఇండికేషన్ అనేది లేదు అండ్ ఆల్సో మళ్ళీ ఇక్కడ హై బ్రేక్ చేసి ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్ ఇలా గ్యాప్ ఫామ్ కావాలి ఇలా దగ్గర దగ్గర ఫామ్ క్రాస్ ఓవర్ అయినా ఇలా దగ్గర దగ్గర లైన్ ఫామ్ కావద్దు ఇలా గ్యాప్ ఫామ్ అయిందంటే క్రాస్ ఓవర్ సో మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి కొద్దిగా గ్యాప్ ఫామ్ అయింది కదా ఫోర్టీన్ మూవింగ్ యావరేజ్ ఫైవ్ మూవింగ్ అండ్ ఆల్సో హై బ్రేక్ చేసి మళ్ళీ రివర్సల్ అయింది సో బై పొజిషన్స్ తీసుకోవచ్చు అండ్ ఆల్సో మళ్ళీ ఇక్కడ రివర్స్ అయింది అండ్ ఆల్సో హైని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంది సో బ్రేక్ చేసింది అంటే సేల్ పొజిషన్ సో ఇది ఒకటే స్టాక్ కాదు మీరు ఇండి ఇది ఇందులో చెప్పాను బీ సాఫ్ట్లో చెప్పాను నెక్స్ట్ ఇంకో స్టాక్స్లో కూడా చూద్దాం ఏదైనా ఒక స్టాక్స్లో యాడ్ చేసుకొని చూడండి సో చూద్దాం ఏదైనా సో నిఫ్టీ అమీ ఆర్గానిక్ టాటా కెమికల్ సో టాటా కెమికల్ చూద్దాం సేమ్ స్ట్రాటజీ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో ఆల్రెడీ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ సో ఫస్ట్ వచ్చేసరికి ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుంటాను ఈరోజు ఓపెనింగ్ సో త్రీ మినిట్స్ హై ఫస్ట్ ఓపెనింగ్ లో డ్రా చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్ ఫైవ్ టైప్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ పెట్టుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మూవింగ్ యావరేజ్ వెయిటెడ్ మూవింగ్ ఫోర్టీన్ మూవింగ్ యావరేజ్ సో ఇది కామన్ ఇక మీకు ప్రతి దాంట్లో సేమ్ చూపెడుతున్నాను కదా సో మీకు మల్టిపుల్ టైమ్స్ ఎందుకు చూపెడుతున్నానంటే మీకు గుర్తుండాలని సో సేమ్ హై అండ్ లో చూశారు కదా ఇక్కడ హైని హైని ఇక్కడ బ్రేక్ చేసింది అండ్ ఆల్సో క్రాస్ ఓవర్ జరిగి మనకి ఇండికేషన్ ఇచ్చింది అంటే పై పొజిషన్ తీసుకున్నాం అండ్ ఆల్సో ఇక్కడ రివర్సల్ అయింది సేల్ పొజిషన్ సో మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి లో సపోర్ట్ ఈ లో ఫస్ట్ మూవింగ్ యావరేజ్ మనకి ఫస్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్ యొక్క లో ఉంది కదా సపోర్ట్ తీసుకుంది మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసింది ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది బట్ ఈ లోలో మనకు సపోర్ట్ తీసుకున్నట్టు క్లియర్గా కనపడుతుంది రివర్సల్ అవుతుంది సో ఇలా సపోర్ట్ తీసుకుని రివర్సల్ అయి అప్ సైడ్ వెళ్ళినప్పుడు బై పొజిషన్స్ తీసుకోవచ్చు అండ్ ఆల్సో స్టాప్ లాస్ వచ్చేసరికి దీనికంటే లో అంటే మనకి డే ఇది వచ్చింది కదా ఫస్ట్ క్యాండిల్ యొక్క లో
988 अंटे 986 टू पॉइंट्स बिलो एसएल का पेट्टुकोवच्चु सो इला बाय सिग्नल सो मन की सेल सिग्नल ई एरियालो सिग्नल सिग्नल इच्चिंदि रिवर्सल अयिंदि सेल सिग्नल इच्चिंदि सेल पोजिशन्स स्टॉप लॉस वच्चेसरिकि मन की हाई హై ఎంత ఉంది నియర్లీ 1000 దగ్గర ఉందంటే మీరు 1000 టు ఆ లెవెల్లో ఎస్ఎల్ పెట్టుకోవచ్చు అన్నమాట ఇది సేల్ సైడ్ అప్పుడు సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటా ట్రెండ్ లైన్స్ ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్ యొక్క ట్రెండ్ లైన్స్ డ్రా చేసి అండ్ ఆల్సో 14 5 మూవింగ్ యావరేజ్ యొక్క క్రాస్ ఓవర్ క్రాస్ ఓవర్ అనేది మనకి ట్రెండ్ సెట్ చేస్తుంది అది బై సిగ్నల్ బై అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది ట్రెండ్ మనకి చూపెడుతుంది అన్నమాట సో ఇలా ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి చూపెడుతుంది డే క్యాండిల్ యొక్క ఓపెనింగ్ హై ట్రెండ్ లైన్స్ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో సపోర్ట్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ఒకవేళ సపోర్ట్ లోని మళ్ళీ బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ మూమెంట్ అని సో హైని బ్రేక్ చేస్తే అప్ సైడ్ మూమెంట్ అని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పర్పస్ ఇవి అండ్ ఆల్సో ట్రెండ్ డిసైడ్ చేసేవి ఇవి అని చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటా సో నెక్స్ట్ వీక్ ఇంకో బెస్ట్ స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాను సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఈక్విటీలో వచ్చేసరికి క్యాష్ సెగ్మెంట్లో డెరివేటివ్లో వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్ ఆప్షన్స్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం సో ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం మరి ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఆప్షన్స్ గురించి కూడా డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఇది మీకోసం తీసుకొచ్చిన ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ సో నెక్స్ట్ ఇంకొక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీతో కలుద్దాం సో ఆ వీడియో మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా మీకు దేని గురించి అడగదలుచుకున్నా అండ్ ఇంకేదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ ప్రతిసారి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం సో ఎప్పుడంటే అప్పుడు సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వడంతో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఆల్సో మేము డైలీ మార్కెట్ అప్డేట్స్ గురించి కూడా వీడియో చేస్తుంటాం సో ఆ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వడంతో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ